రసమయ దరువులో ఓన్లీ ఎమోషన్సే కాదు, అంటే చైతన్యం చేసే పాటలే కాదు, అల్లరి పాటలు కూడా ఉంటాయి, చిందేసే పాటలు కూడా ఉంటాయి, దుమ్ములేపే పాటలు కూడా ఉంటాయి. దానికి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నా, నువ్వు అన్ని ఇప్పుడు ఉద్యమం పాటలు పాడితే మేము ఊరుకుంటావా? నువ్వు అల్లరి పాటలు మస్తు పాడతావని తెలుసు. ఇప్పుడు కూసుండి కాదన్న, కొంచెం లేచి పాడాలి. మా అబ్బా పాటనే, ఆమె పాడిన పాటను మార్చుకొని, ఎందుకనంటే అబ్బా ఒక పాట చెప్పమనంటే ఆ పాట నాకు చెప్పినప్పుడు నా మొదటి రేడియో పాట జానపదం. అరే పాడండి అన్న అయితే అబ్బా పాట. కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసి, కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే, నంది ఓలే నువ్వే రాంగను నవలి కన్లా నన్ను సంబంధి కళ్ళు మంట మండెను, నంది ఓలే నువ్వే రాంగను నవలి కన్లా నన్ను సంబంధి కళ్ళు మంట మండెను. అరే కంది ఊసే కంది రాసే కంది కొనలు నంది మేసే, కంది ఊసే కంది రాసే కంది కొనలు నంది మేసే. అన్న రేడియోలో వినిపించిన ఫస్ట్ పాట అది. అవునమ్మా, రేడియోలో కాబట్టి మన గొంతు వినిపిస్తే చాలు. ఇది టీవీ అన్న. ఓకేనమ్మా, తెలుసు అన్న టీవీలో మంచి టీవీలో ఒక జానపదం కావాలి మీకు. జానపదం కావాలి, గొంగడేసుకున్నట్టు ఉండాలి. మీలాంటి అమ్మాయి కోసమే సేకరించుకున్నట్టు పాట. అయితే ఓకే అన్న, అయితే ఓకే. అరే తాహలేలో ఒక 15 సంవత్సరాల క్రితం పాడిన పాట. అంటే తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత మళ్ళీ నాకు ఇట్లాంటి పాటలు పాడే అవకాశం నాకు రాలేదు. మళ్ళీ ఇవాళ అంటే గుర్తు చేసుకోగలిగిన ఈ రోజు పుట్టుకతో కళాకారులు కదా, ఎలా మర్చిపోతారు మీరు ఆ పాటలని. ఇంతింత ఒట్టడింత అన్నట్టు చిన్న పల్లె పాటను పట్టుకొని ఇంత ఎత్తుగా ఎదిగినావు. పల్లె పాటకు నువ్వు రుణం ఎట్లా తీసుకోవాలనుకుంటున్నావు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు పల్లె పాట అంటే ప్రజల పాట, ఆ ప్రజల పాట వైపు మనం నిలబడడం కలిగినాం కాబట్టి ఇవాళ ప్రజల్లో మనం ఉండగలిగినాం. అంటే ప్రజల పాట నమ్ముకున్న వాళ్ళు, ప్రజలు నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు కూడా విజయం ఉంటుంది. నేను ఒక కళాకారునిగా నాకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సఫలం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావడం కాబట్టి తప్పకుండా ప్రజల ఏ ప్రజలైతే ఏదైతే ఆశించారో అవన్నీ సాధించుతాము అన్నటువంటి నమ్మకాన్ని నాకు కలిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశయాలను అన్ని నెరవేరుస్తాం, వాళ్ళ ఆ విధంగా వాళ్ళ రుణం తీర్చుకుంటాం. అట్లా అన్న ఒకటి చెప్పండి అన్న, ఇంత పెద్ద పదవి వచ్చిన తర్వాత అమ్మ రియాక్షన్ ఏంటి? నా కష్టాలలో కలినీళ్ళలో మాత్రమే వాళ్ళు ఉన్నారు, బహుశా నా ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయినటువంటి సందర్భంలో నేను ఇవాళ ప్రజల చేత పర్లేదు ఈ బిడ్డ చల్లగా బతుకు బిడ్డ అనే స్థాయికి నేను ఎదిగినప్పుడు మా అమ్మ నాన్న ఎవరూ లేకుండా పోయారు. కానీ వాళ్ళు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూ ఉంటారు నాకు. అందుకే నేను లేకపోయినా వాళ్ళ పాట నిలబడాలి, వాళ్ళ పాటతో నేను మొదలైన జీవితం కాబట్టి పాటనే నేను తల్లిగా చూసుకుంటాను ఎప్పుడు కూడా. కాబట్టి పాట మీద నాకు ఆ గౌరవమైన ప్రేమైనా అందుకే ఉంటుంది నాకు. నా ఇంత ఎత్తుకెదిగి ఎంతోమందికి బిడ్డవైనావు అన్న, ఎంతోమందికి ముద్దు బిడ్డవైనావు నువ్వు. ఎందుకంటే ఎంతోమంది కళలు తీర్చడానికి ఈ పదవి ఇచ్చిన భగవంతుడు అందరికీ ఇవ్వడం అటువంటి అవకాశము. నీ కళ కళాకారులు అందరినీ పచ్చగా చూడాలని ఇది నాంది అనుకుందాం కదా. రసమయ్య ధర్మ మొదటి మెట్టు.
కళాకారులు బాగుండాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యంగా నాకు ఎన్ని సందర్భాలను తలుసుకున్నా కూడా గొప్పగా మనం ఏ చరిత్రలు తిరిగేసినా కూడా అంటే మొదటిసారి కళాకారులకు ఒక ప్రభుత్వం ఉద్యోగ కల్పించాలనే విషయాన్ని చరిత్రలో ఎక్కడ లేదు. అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే సాధ్యమైంది. ఇది కూడా మేము అనుకొని వచ్చిన అవకాశం కాదు. నిజంగా ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అడుగంది అమ్మైనా భూమి పెట్టదు అంటారు. దేవునికి మొక్కుతాం మనం, దేవుడా నీకు ఈ జయరాజుని కొబ్బరికాయ కొడతామని మొక్కుతాం మనం. అంటే మొక్కంది దేవుడు కూడా వరం ఇవ్వడు. కానీ మేము అడగకుండానే కళాకారులకు ఉద్యోగాలు ప్రకటించినటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది ఆ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కూడా నాతో కలిసి నడిచినటువంటి తమ్ముళ్లకు, నాతో పాట పాడిన వాళ్ళకు, నాతో 14 సంవత్సరాలుగా గోచి పెట్టుకొని గొంగడి పెట్టుకొని తెలంగాణ విముక్తిలో గొంతెత్తిన ప్రతి కళాకారునికి ఒక జీవనాధారమైనటువంటి ఒక భద్రతతో కూడినటువంటి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం నా చేతుల మీద నాకు కల్పించండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఇందాక మీరు చెప్పినట్టు ఇది నేను రుణం తీర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని నేను భావించుకుంటా ఉన్నా. తో వీళ్ళ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే భాగస్వామ్యులరో రేపు తెలంగాణ సంస్కృతిని కూడా రేపు ప్రజల్లోకి తిరిగి అనేక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సాంఘిక సమస్యల మీద కావచ్చు, అవన్నిటి కూడా చైతన్యం కావించి తప్పకుండా ప్రజలను చైతన్యం చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ ఈ సాంస్కృతిక సార ద్వారా నాకు దొరికినటువంటి ఒక అవకాశం. పగ్గాలు కరెక్ట్ వ్యక్తి చేతిలో పడ్డాయి కదా, ఇప్పుడు కరెక్ట్ దారిలో వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీని కూడా చూస్తే మీరు సద్దుల బతుకమ్మలాగా పేర్చినట్టు కనబడుతుంది అమ్మ, మీకు తీరొక్క పూలతో పేర్చినట్టుగానే ఇవాళ తెలంగాణ అసెంబ్లీని కూడా మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థులను, కళాకారులను, ఉద్యోగ సంఘాలను, సామాజిక వర్గాలను అన్నింటినీ కూడా ఒక తన ప్రభుత్వంలో మీకు కనబడుతూ ఉంటారు. అందరికీ కూడా వాళ్ళ టికెట్లు కానీ వాళ్ళకి ఇచ్చేసి కానీ వాళ్ళందరినీ అట్లా ఏర్చి కూర్చి అంటే సబ్బండ సకల కులాలతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్ధిల్లాలి అన్నటువంటి ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి నీ గురించి నేను చాలా విషయాలు సేకరించాను, కొన్ని అడుగుతా ఇప్పుడు నాకు ఫటాఫట ఆన్సర్ చెప్పాలి తప్పించుకోవడానికి. ఎప్పుడో 1995 ఆ టైంలో చిన్నగా ఉద్యోగం చేస్తుంటేవంట, టీచర్గా వచ్చిన జీతం ఇంట్లో ఇవ్వంటే దాన్ని క్యాసెట్లు చేస్తూ చేసి మన ప్రజానాములు చిన్నప్పటి నుంచే అంటే మంచి పాటలు కలెక్ట్ చేసి భద్రపరచాలన్నటువంటి ఒక ఆలోచన నాకు ఉండేది అమ్మా. అంటే మనము కళారూపాల ద్వారా ప్రదర్శించడం అందరికి మనం వెళ్ళలేం. ఒక మంచి పాటను విశ్వవ్యాప్తం చేయాలంటే క్యాసెట్ అనేది ఏకైక సాధనం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే టీవీలో మనల్ని పాడనిచ్చే పరిస్థితి ఉండదు, కానీ క్యాసెట్ అనేది మన సొంతం. కాబట్టి నేను ఆ విధంగా జానపదాలను బాగా సేకరించాను, చాలా పాటలు సేకరించిన, అవి చాలా క్యాసెట్లు చేసినాను అనేకం. ఇలా పిల్లలు అవన్నీ కూడా తిరిగి మార్చి రానున్న కాలంతో పాటుగా తప్పకుండా మారుతూ ఉంటుంది కదా, దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఇలా అంత అద్భుతంగా పాడుతూ ఉన్నారు. నాకు ఇలా ఆనందం ఇస్తూ ఉన్నది. మళ్ళీ ఎప్పుడో మనం సేకరించి క్యాసెట్ చేసినటువంటి పాటను కొత్తగా మళ్ళీ పిల్లలు పాడుతూ ఉంటే నిజంగా ఎదిగిన కొడుకు కళ్ళ ముంగట ప్రయోజకుడు అయితే కన్నతల్లికి కన్నతండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో ఆ పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే కూడా నాలో కూడా ఆనందం ఉంటుంది. నిజంగా ఈ పాటకు మరణం లేదు, మరి ఇంకో తరానికి వెళ్ళిపోతుంది, ఇంకో తరానికి ఇంకొక రూపంలో మళ్ళీ ప్రజలకు చేరుతుంది అన్నటువంటి నమ్మకం కలిగింది. ఆ విధంగా నేను నా జీతం డబ్బులు కానీ అన్ని కానీ అన్ని క్యాసెట్లు చేసేది బాగా. అసలు పల్లె పాట మీద ఇంత ప్రాణం ఎట్లా పెట్టినా? పల్లెలో పుట్టిన కదా, పల్లె పాటల తల్లికి పుట్టినండి, పల్లె పాటల పుట్టినండి కాబట్టి తప్పకుండా అట్లా. అవునన్నా, అప్పుడు అందశ్రీ అన్నవి, గోరటెంక అన్నవి కూడా క్యాసెట్లు చేసినావంట కదా. చాలా మొట్టమొదటిసారిగా అందశ్రీ తొలి పాట నేనే క్యాసెట్ చేసిన మొదటి పాట. అని అల్లి బిల్లి అంగుర తోట నేను నడుకుంటా పోయే పల్ల పాట, అల్లి బిల్లి అంగుర తోట నేను నడుకుంటా పోయే పల్ల పాట, పల్ల పాటల్లో పల్ల పాటల్లో పల్లబాటల్లో వాడుకుంటూ పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిట్టిపేట, పల్లబాటల్లో వాడుకుంటూ పల్లెపాట, నేను చిన్నంగా చేరాలి సిట్టిపేట. అంటే ఇది మా ఊరి మీద రాపించుకొని మొదటిగా ఆయన పాటను క్యాసెట్ చేసేసిన. ఎంత కష్టమైన విషయం అన్న, మన పల్లె పాటల్లో కొన్ని అసలు ఎన్ని పదాలు ఉంటాయంటే మళ్ళీ నీకు కొన్ని వేల పాటలు వచ్చు. అంటే ఈ మెమరీ ఎట్లా ఎవరిని ఎట్లా గుర్తుంటే కదా, చెప్పరా అదే కొంచెం. జీవితం ఉంటే, జీవితం ఉంటే తప్పకుండా జ్ఞాపకాలు అనేటివి ఉంటాయమ్మా. ఎందుకంటే ఆ పాటల నుంచి ఎదిగిన వాళ్ళను, పాటల్ని పుట్టుకగా మార్చుకున్నాం కదా. నేను ఏ పాటను మర్చిపోలేదు, ఉద్యమంలో మర్చిపోలేదు, జానపదాలు మర్చిపోలేదు, సామాజిక గీతాలు మర్చిపోలేదు, అవన్నీ మర్చిపోలేదు. కాబట్టి నాకు ఎప్పుడు నిరంతరం ఇవాళ నేను బాగా తృప్తిగా ఉంటాను. నేను పాటను ఎప్పుడు నిలబెట్టాలన్నటువంటి నా ప్రయత్నం, నేనే ప్రయత్నం చేసుకొని గతంలో ఒక టీవీలో కూడా ఒక ఫోక్ స్టార్ ధూమ్తాడా కని చేశాను, అట్లాగే మారుమోగిన పాట అని చేశాను. నేను అనేక మందిని ధూమ్ధామ్లో ఎట్లయితే కళాకారులను నేను పరిచయం చేశానో టీవీల ద్వారా కూడా అంతకన్నా రెట్టింపుగా కళాకారులను మళ్ళీ తిరిగి నేను పరిచయం చేసిన వాళ్ళు నిరంతరం పాడుతూ ఉండాలి. కాబట్టి ఇవాళ అట్లాంటి వాళ్ళందరినీ కూడా
తిరిగి ప్రతి క్షణం ప్రజలు నిలబెట్టగలిగారు. ఇక్కడ అంటే పాడినటువంటి చాలామంది కాలకి ఇలా సినిమాలలో మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇలా అనేక చోట్ల ఇంత పెద్ద ప్రతిభనమ్మా ఇలా జానపదాలు ఫాక్. నేనైతే ఆశ్చర్యపోయినా మొన్న, నేను ఒక హోటల్ సరే ఒకరు భోజనానికి పిలిస్తే పోయినా, చాలామంది సరే ఎమ్మెల్యే వీళ్ళందరికీ కదా అని చెప్పేసి మళ్ళీ అందరిని పిలిస్తే అక్కడ 5-స్టార్ హోటల్ పెద్ద టాప్ హోటల్ ఆ డీజే పెట్టిండు. డీజేలో పెడితే డీజేలో పాట వస్తుంది, లాయిరే మా ఊరి ఎల్లమ్మ లల్లాయిరే. అసలు నాకు మతిపోయింది, 5-స్టార్ హోటల్ అని అమ్మా ఎల్లమ్మ పాట వస్తుంది అంటే తిరిగి ఈ పాటలు అంటే తిరిగి ఈ పాటలు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. ఈ పాట తప్ప ప్రజలు ఏది కోరుకోవడం లేదు కాబట్టి ఈ పాటలను మళ్ళీ నిలబెట్టాలి. ఈ పాటలు పాడిన పిల్లలు చాలామంది పిల్లలు ఎవరో తెలియదు. అసలు నేను ఆశ్చర్యపోయినా ఒక ఎల్లమ్మ పాట పాడిన బాబు ఎల్లమ్మ పిల్లాడు అసలు మామూలుగా నేను చెప్తే ఒక కానిస్టేబుల్ వంగాడంటే నేను ఆశ్చర్యపోయినా. అసలు అద్భుతమైన పాట, అసలు ఎక్కడ పోయినా పాటలు ఇలా అట్లాంటి చాలామంది పిల్లలు పాటలు రాశారు పాడిరు. వాళ్ళని ప్రత్యక్షంగా చూపించాలి, ఇగో ఈ పాట పాడిన పిల్లగాడని ఇది టీవీలో చూపిస్తే ప్రజలు ఆశ్చర్యపోయారు. మేము ఒక్కసారి వేదిక మీద చెప్తే ఆనందపడేవాళ్ళు, అరే గీ పిల్లగాడు గీ పాట పాడిండా అని మరీ చూసేవాళ్ళు, దగ్గరికి వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. కాబట్టి ఈ పిల్లల్ని నిలబెట్టాలి, వీళ్ళని కొత్త తరానికి చూపించాలి, ప్రపంచానికి చాటి చూపించాలి ఈ పాటల పిల్లగాలన్నటువంటి ఉద్దేశము. నేను దరువు ముఖ్యంగా దరువును చాలా కసిగా తీసుకున్నాను. అన్నా మరి రసమయ్య దరువుల ఇంకొక జబర్దస్త్ పాట. ఓకేనమ్మా, ఇంకా ముందు చాలా మంది కళాకారులు ఇక్కడికి రాను ఉన్నారు. దరువు అనేది కొత్తగా, అంటే దరువు అంటే ఒక ఉద్యమ పాటలనే కాదు, దీనిలో బతుకు పాటలు ఉంటాయి, అలాగే జానపదాలు ఉంటాయి, సరదాగా పాడుకున్నటువంటి పల్లె పాటలు కూడా ఉంటాయి. ఎందుకంటే పల్లెల్లో సరదాలు ఎక్కువగా పల్లెపాటలన్నీ కూడా భావమర్దాల మధ్యన కావచ్చు. సరదా పాటలు అనేటి యొక్క పల్లెల్లో పుట్టింది, అంటే ఒకరినొకరు ప్రేమతోని పలకరించుకున్న పాటలు కావచ్చు, సరదాగా ఆట పాటించే పాటలు కావచ్చు, ఇలా అట్లాంటి అన్ని కొత్త పాటలతోని. ముఖ్యంగా నిన్న మొన్నదాకా ఉద్యమ పాట పాడినటువంటి పిల్లగాడు కూడా అవకాశం వస్తే సినిమా పాటను కూడా ఎంత అద్భుతంగా పాడగలుగుతాడో రేపు దరువులో మీరు చూడబోతా ఉన్నారు. అలాగే నృత్యం చేసే పిల్లలు కానీ చాలామంది పిల్లలు వచ్చారు, వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడొక్క నుంచో వచ్చినటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఒక కొత్తగా, వాళ్ళలో కూడా కొత్తగా ఉంది, అన్న మేము ఒక ఉద్యమ పాటనే కాదు జానపదాన్ని పాడగలం, అవసరమైతే సినిమా పాటను కూడా అద్భుతంగా పాడగలము, మేము అట్లా నిరూపించుకోగలుగుతామన్న దానికోసం మేము కొత్తగా దరువును కూడా రూపొందించడం జరిగింది. తప్పకుండా ఆ కొత్త పాటలతోని ఒక కొత్తగా మనమే ఒక కొత్త సంస్కృతిని ప్రజలకు పరిచయం చేద్దాం. కొత్త సంస్కృతితోనే ప్రజలను మన వాళ్ళని మనం ఆనందపరచుకోగలుగుతాం. అసలు మా అవ్వ ఒకసారి చప్పట్లు రాసుకుంటే పాడితే నాకు మతిపోయింది. ఆమె ఒక పాట ప్రేమపడం మామూలుగా ఏంటంటే ఒక ప్రియుడు తన బావ అనుకోండి మనసు పడ్డవాడు పిలుస్తూ ఉంటాడు, సరే అని పెళ్ళి అయిపోయింది ఆయన అంటే ఇష్టం కానీ తల్లిదండ్రులు రాణిస్తలేరు అన్నప్పుడు ఆ పిల్ల పడే మనోవేదన ఎంత అద్భుతంగా చెప్పిందంటే, అందరాని 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 గట్ల నడుమ, అందరాని గట్ల నడుమ గున్న మామిడు పిల్లగా అనగానే పిల్లగాడు, అత్తింటి కోడాల రావే అంగడెల్లె బామ రావే ఆకుమలచి చేతికిస్తే అందుకునేవో పిల్ల అనగానే పాపం ఆమెకు బాధ ఉంది లోపల తొక్కులాడుతున్నది, అందుకుంటే అందుకుంటాను గాని అందుటేల భయము లేదు ఒంటిదాన్ని కాదు పిల్లగా ఎంట యారాలు సామి. అనగానే పాపం ఏం చేయాల యారాలను అనగానే చిన్న ఎరవేసిండు, ఎంటయున్న యారాలకు 7,000 పైకమిస్తా గల్లు గల్లున మేడలన్నీ కదలిరవమ్మో పిల్ల అనగానే ఎట్లని కలవాలని ఒక ఆరాటం ఉన్నది అనుకొని, వాకిట్లా మంచమేసి అదులకుండ వస్తామంటే, వాకిట్లా మంచమేసి అదులకుండ వస్తామంటే పాపకారి పండు ఎన్నెల పగలుగాసెనో పిల్లగా. పండు వెన్నెల నీకు పగల్లా కనబడుతుంది, నేను ఎంత రావాలన్నటువంటి ఒక వర్ణన ఎవరికైనా ఎంత అద్భుతమమ్మా. ఎనుగు మీద నిచ్చెనేసి ఎగిసి ముద్దులివ్వబోతే గజ్జలాది పరటి కొంగు గల్లు మన్నదో సామి అని అంటే ఇట్లాంటి అద్భుతమైన పాటలమ్మా. ఇవన్నీ రేపు పొద్దుగాల మనం దరువులో చూడబోతా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తాను అమెరికా, నేను మొన్న బైరన్ వెళ్ళా, ఇంగ్లాండ్ వెళ్ళా, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా ఎన్ని తిరిగి వచ్చాం. ఎన్ని పోయినా కూడా పాటను ఆదరిస్తున్నారు, లేకుంటే నాకన్నా గొప్పవాడ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేగా చాలా మంది ఉన్నారమ్మా, కళాకారునిగా మాత్రం రసమే ఒక్కడే ఉన్నాడు అక్కడ. అట్లా నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు గర్వపడనమ్మా, ఒక పాట కనుక గర్వపడతా. ఎందుకనంటే నేను ఎలక్షన్లో కరీంనగర్ జిల్లా మానకొండ నుంచి పోటీ చేసినప్పుడు మాది సిద్దిపేట, నాకు అక్కడ ఊర్లు అన్ని ఊర్లతో పరిచయం లేదు, కొన్ని ఊర్లతో పరిచయం ఉద్యమాల పల్లెతో. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా
నేను పాట పాడుతూ ఉంటే జనాలు కన్నీళ్ళు పెట్టారు. మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బోంగన చేస్తావు తీ చేస్తావు తీయే మంచిని చెప్పి నీకు పోపు అంటారు. కానీ నేను ఊర్లోకి వెళ్తే పిల్ల జల్లతో ఎర్ర నిండా అప్పుడు ఇదే నెల మంచిగా ఈ మే నెల కదా ఏప్రిల్లో ఎండలో ప్రజలందరూ నిలబడేది నా కోసం ఎదురు చూసేది. ఒకసారి చూడాలి బిడ్డ టీవీలో చూసినాం ప్రోగ్రాంలో వచ్చినాం నీకోసమని దగ్గరగుండా చూసి నేను చెప్తా ఉంటే వాళ్ళు చాలాసార్లు కన్నీళ్ళు పెట్టారు. పేపర్లో కూడా ప్రతిరోజు రాస్తారు కన్నీళ్ళు పెట్టిరని. నేను పాడుతూ ఉంటే వాళ్ళు ఏడ్చేది ఎండలో ఎంత కష్టపడుతున్నావు ఆ బిడ్డ పో బిడ్డ నీకేకుంటే ఎవరికేస్తాం బిడ్డ నువ్వేం బాధపడకు రంజే పెట్టుకోకు నీకు వేస్తాం బిడ్డ వేసేయి పాట వేసేయి అందరూ. అంటే ఇప్పటికి కూడా నేను ప్రజల్లోకి వెళ్తే నేను ఎమ్మెల్యేగా పోయినా ఇవాళ సాంస్కృతిక మంత్రి ఒక క్యాబినెట్ వద్ద నేను వెళ్ళినా కూడా నేను పెన్షన్ పంచినాకు పోయినా కూడా ముసలిలు అందరూ ముసలిలు అవ్వాలి ఉంటారు కదా పెన్షన్ పంచిన తర్వాత పోయేటప్పుడు బిడ్డ ఒక పాట వేసిపోరాదు అంటే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నన్ను పాట పాడమంట స్కూల్కి నేను ఇప్పుడు కూడా వాళ్ళని పాట పాడతా. నేను ఎమ్మెల్యే కాదు ఇలా వాళ్ళతో కూర్చో మీరు ఏం కావాలమ్మా అంటే వాళ్ళు ఏ పాట అడిగితే ఎవరన్నా ఇంటి పోతే మాకు మోరి కావాలి లేకుంటే మాకు ఇది కావాలి రోడ్డు కావాలి అని అడుగుతారు. కానీ రసమై పోగానే ఒక పాట పాడు బిడ్డ అంటే ఇప్పటికి కూడా నాకు అంటే పాట మీద ఆ ప్రేమలు నాకు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఏ పాట అయితే నన్ను నిలబెట్టిందో ఏ పాట అయితే నన్ను ఆదరించిందో ఏ పాట అయితే నాకు జీవితాన్ని ఇచ్చిందో తప్పకుండా పాడుతూనే ఉంటా పాడుతూనే మరణిస్తా పాట కోసమే జీవిస్తా. అన్నా మొదటి పాట పాడిన ఉద్యమంలో ఇవాళ మనం ఇప్పుడు నమస్తే దండం చెప్పబోతున్నాం. ఉద్యమంలో నీకు బాగా గుర్తుండిపోయిన చివరి పాట అంటే చాలా పాటల్లో వచ్చినా ఫస్ట్ 10 జిల్లాలు కదలాలన్నటువంటి పాట పాడిన ఇంకా చివరికి ఇంకా కొట్టాల్సిందే తప్పదు దరువు దరువు వేయాల్సిందే అన్న అందులో కూడా అది ఎందుకో అదృష్టంగా దరువు ఇవాళ దరువు ఈ దరువు డప్పు చివరి దరువుతోనే దరువు పాటతోనే నాది చివరి ఉద్యమ పాట ఇంకా దాని తర్వాత వచ్చేసింది తెలంగాణ రాష్ట్రం కూడా అది అరే కొట్టురా కొట్టు డప్పుల మీద ఎప్పుల దండోరా తెలంగాణ సింగోడా అసమయ ధరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.